కావాలని చేసిందా లేకపోతే దాని శక్తి అంత అన్నది తెలియదు. వాస్తవంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ప్రపంచవ్యాప్తంగా రోడ్లు వేసుకోవడానికి తిరుగుతున్నటువంటి చైనా ప్రపంచంలోని అనేక దేశాల్లో పోర్టులు కడుతోంది, రోడ్లు కడుతోంది, రకరకాలైనవి చేసుకుంటూ వస్తుంది. ఈవెన్ మన సరిహద్దుల్లో కూడా రోడ్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బట్ అట్లాంటి చైనా పాకిస్తాన్లో కట్టినటువంటి 7 వంతెనలు, ఒక్క వారంలో 9 డ్యామ్స్, ఒక్క వారంలో బీటలు వారడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. బై ఫ్లడ్ డ్రెయిన్ ఇన్ పాకిస్తాన్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై చైనా ఆల్మోస్ట్ 5,500 crore వ్యానిష్డ్. మొత్తం 9 డ్యాములలో సగం సగం పగలటం, వాటి ఇంపాక్ట్ ఆ ప్రాంతం మొత్తం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయింది. పాకిస్తాన్లో చైనా కడుతున్నటువంటి ప్రాజెక్టుల నాణ్యతకి ఇదో పెద్ద ప్రశ్నార్థకం. ఇది చైనా కాంట్రాక్టర్లు చేసిన తప్ప, లేకపోతే కనుక నిజంగా అక్కడ వాతావరణ లోపం అంటే, ఒకటి ఇక్కడ కాశ్మీరు సరిహద్దుల్లో ఉన్నట్లు లడాక్ లాంటి చోట్ల రోడ్ వేయగలిగిన దానికి ఇక్కడ వేయడం చేత కదా, కావాలని చెప్పి ఈ విధంగా చేస్తుందా చైనా పాకిస్తాన్ని అస్థిరపరచడానికి అన్నటువంటి చర్చ అయితే నడుస్తుంది.